హాయ్ చేసి హాయ్ నిత్య ఏంటి బైబిల్లో డౌట్సా థ్యాంక్ యూ ఎవరిచ్చారు శ్రీను అదే మన చర్చికి కొత్తగా వస్తున్నాడు మా అన్నయ్య ఫ్రెండ్ అది కాదే తీసుకో తను చర్చికి కొత్తగా వస్తున్నాడు కాబట్టి ఇలాంటివి చేయకూడదని తెలియకిచ్చుంటాడు నువ్వైనా చెప్పొద్దా మనం క్రిస్టియన్స్ ఇలా ప్రేమించడాలు ఇష్టపడ్డాలు వాక్యానుసారం కాదు తనకు జాబ్ ఉంది మంచి ఫ్యామిలీ నిన్ను ఇష్టపడుతున్నాడు పెళ్లి కూడా చేసుకుంటానంటున్నాడు ఒక్కసారి ఆలోచించు ఆలోచించడానికి నాకు హక్కు లేదు దేవుడు నన్ను కొనుక్కున్నాడు ఆయన నా కోసం ఇవన్నీ ఎప్పుడో ఆలోచించేశాడు అన్నీ నిర్ణయించేశాడు నేను ఆలోచించడం ఎవరినో ఇష్టపడడం దేవుడు ఎవరినో ఏర్పాటు చేయడం దేవుని ఇష్టానికి నా ఇష్టానికి మధ్య నలిగిపోవడం దేవుణ్ణి బాధపెట్టడం ఇవన్నీ నాకిష్టం లేదు ఏమో తినే దేవుని చిత్తం అవ్వచ్చు కదా కాదు నాకు దర్శనాలున్నాయి నువ్వు నా విషయంలో ఏమైనా చేయాలనుకుంటే దేవుని చిత్తం నా జీవితంలో జరిగేలా ప్రార్థించు అంతేకాని ఇలాంటి పనులు ఎవరి విషయంలోనూ చేయకు సారీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఎవరిని ఇష్టపడకు దేవుని చిత్తాన్ని మాత్రమే ఇష్టపడు అప్పుడు ఆయన సంతోషిస్తాడు ఆ సంతోషాన్ని నీకిస్తాడు